ఐపీఎల్ 2023 నుంచి ఐపీఎల్ 2027 వరకు మీడియా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. తాజా వేలం ద్వారా ప్రపంచంలోని ఐపీఎల్ అత్యధిక మీడియా హక్కుల ఆదాయాన్ని ఆర్జించే రెండో క్రీడా టోర్నీగా అవతరించింది. ఇక బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. 48,390 కోట్ల భారీ మొత్తాన్ని మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ సొంతం చేసుకుంది. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నమెంట్గా ఐపీఎల్ పేరొందింది. ఇక క్రికెట్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న దేశాల్లో కూడా ఐపీఎల్ వీక్షకుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక క్రమేపీ ఈ లీగ్ ప్రజాదరణ సైతం పెరుగుతూ పోయింది. ఈ సంవత్సరం 2 కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెంట్స్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేయడం వల్ల టోర్నీ మరింత సక్సెస్ అయింది. అలాగే ఐపీఎల్లో మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక ఇంత భారీ మొత్తాన్ని బీసీసీఐ అందుకోవడంతో ఈ మనీని బీసీసీఐ ఎలా ఖర్చు పెడుతుంది అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక దేశంలో యువ ప్రతిభావంతులైన క్రికెటర్లని వెలుగులోకి తీసుకురావడానికి, ఇతర క్రికెట్ ప్రగతికర కార్యక్రమాల కోసం వెచ్చించేందుకు వాడతామని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక అర్హులైన సిబ్బందికి, అధికారులకి, వాటాదారులకి, ఐపీఎల్ ఫ్రాంచైజీలకి, ఆటగాళ్లకి, స్టేట్ అసోసియేషన్స్కి, వాటి సిబ్బందికి ఈ మొత్తం ఆదాయాన్ని తగు మొత్తంలో పంచేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఐపీఎల్లోని ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లకి 48,390 కోట్లలో సగం మనీ, అంటే 24,195 కోట్ల డబ్బులని బీసీసీఐ పంచబోతుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు. ఈ 8 ఫ్రాంచైజీలు 3,000 కోట్ల చొప్పున డబ్బులు అందుకోబోతున్నాయి. 2 కొత్త జట్లైన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ మొత్తాన్ని అందుకోవడానికి మరో 5 ఏళ్ల దాకా వేచి ఉండాల్సి వస్తుంది. ఇక మిగిలిన సగం 24,195 కోట్ల డబ్బుల్ని బీసీసీఐ క్రికెటర్లకి, స్టేట్ అసోసియేషన్స్కి షేర్ చేయబోతుంది. రెండో సగంలో 26%, అంటే 6,290 కోట్లు దేశీయ అంతర్జాతీయ ప్లేయర్స్కి పంపిణీ చేయబడుతుంది. మిగిలిన 74%లో 4% మేర సిబ్బంది జీతాల కోసం కేటాయిస్తారు. మిగిలిన 70% దేశంలోని యువ ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని వెలుగులోకి తీసేందుకు వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్కి కేటాయిస్తారు. ఈ లెక్కల ప్రకారం సుమారు 6,290 కోట్లు ప్లేయర్స్కి దక్కబోతుండగా 16,936 కోట్లు బీసీసీఐ అనుబంధ రాష్ట్రాల బోర్డులకి అందబోతున్నాయి.